హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దీనికి సంబంధించి కొన్ని పార్ట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్న పార్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ద ఫ్లవర్. సో ఫ్లవర్ తాలూకు స్ట్రక్చర్ ఏంటంది మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసే అంశంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ నెక్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో చూడండి, ద ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్ ఇన్ ద యాంజియోస్పెమ్స్. సో యాంజియోస్పెమ్స్ లో మనకి ఫ్లవర్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ యాంజియోస్పెమ్స్ లో ప్రొడ్యూస్ అయిన ఫ్లవర్స్ ఏవైతున్నాయో అవి రిప్రొడక్షన్ కి అయితే మాత్రం యూజ్ అవుతాయి. అంటే రిప్రొడక్షన్ యూజ్ అవుతున్నాయి కాబట్టి మనం రిప్రొడక్టివ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. అంటే యాంజియోస్పెమ్స్ లో రిప్రొడక్టివ్ యూనిట్స్ ఏంటి అంటే ద ఫ్లవర్ అని చెప్తాం. ఇట్ ఈస్ మెంట్ బై సెక్సువల్ రిప్రొడక్షన్. సో దీని ద్వారా జరిగేదాన్ని మనం ఏమంటుంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పొచ్చు. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే వెజిటేటివ్ పార్ట్స్ నుంచి కూడా రిప్రొడక్షన్ జరుగుతుంది. దాన్ని మన వెజిటేటివ్ రిప్రొడక్షన్, అలాగే దీని అంటే ఫ్లవర్స్ ద్వారా జరిగే రిప్రొడక్షన్ మనం ఏమంటాం అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ చెప్పడం జరుగుతుంది. ఏ టిపికల్ ఫ్లవర్ హ్యాస్ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓవల్స్ అరేంజ్డ్ సక్సెసివ్లీ ఆన్ ద స్వాలన్ ఎండ్ ఆఫ్ ద స్టాక్ ఆర్ పెడిసెల్ కాల్డ్ థలామస్ ఆర్ రిసెప్టాకిల్. సో దేని మీద అయితే 4 కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే ఒక ఫ్లవర్ తీసుకుంటే ఫ్లవర్ లో 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓవల్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ అయితే ఉంటాయి. సెపల్స్, పెటల్స్ అంటే కేలిక్స్, కొరోలా, యాంటిషియం, కెరెన్స్ లో మనకి 4 హోల్స్, ఒక హోల్ ఒకటి ఉంటుంది. ఇలా మనకి 4 కైండ్స్ ఆఫ్ హోల్స్ అయితే అరేంజ్ అవుతాయి. ఇలా అరేంజ్ అయినవన్నీ కూడా దేని మీద అరేంజ్ అవుతాయి అంటే వాటిని మనం అంటే వేటి మీద అరేంజ్ అవుతాయి, అరేంజ్ అయిన వాటిని మనం థలామస్ ఆర్ రెసెప్టాకిల్ అంటే ఒక రకంగా థలామస్ అంటే సీట్ ఆఫ్ ద ఫ్లవర్ అని చెప్పొచ్చు. అంటే ఫ్లవర్ లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా దేని మీద అయితే కూర్చుంటాయి, అంటే దేని మీద అయితే అరేంజ్ అయి ఉంటాయో ఆ అరేంజ్ అయిన ఆ పార్ట్ ని మనం అంటే థలామస్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం, దీస్ ఆర్ కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం అండ్ గైనీసియం. సో ఈ 4 హోల్స్ అని చెప్పు 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోల్స్ అని చెప్పుకున్నాం. ఈ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కేలిక్స్, సెకండ్ వన్ కొరోలా, థర్డ్ వన్ ఆండ్రీషియం, ఫోర్త్ వన్ గైనీసియం. ఇలా మనకి 4 అయితే మాత్రం ఉంటాయి. కేలిక్స్ అండ్ కొరోలా ఆర్ ఎసెసరీ ఆర్గన్స్. సో కేలిక్స్ ని కొరోలా ఏమంటే ఎసెసరీ ఆర్గన్స్, అంటే రిప్రొడక్షన్ లో ఇవి ఇన్వాల్వ్ అవ్వవు కానీ రిప్రొడక్షన్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. సో కాబట్టి ఇవన్నీ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వవు కానీ ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటే ఎసెసరీ గ్లాండ్స్ అని చెప్పడం జరుగుతుంది. వైల్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఆర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. ఈ రెండింటి రిప్రొడక్టివ్, అంటే 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ లో నిండి కేలిక్స్, కొరోలా, ఆండ్రీషియం, గైనీషియం. ఇందులో ఆండ్రీషియం, గైనీషియం రెండు మాత్రమే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కింద అయితే పనిచేస్తాయి. వీటికి హెల్ప్ చేస్తూ ఉన్నటువంటి వాటిని నిండి కేలిక్స్, కొరోలా రెండు కూడా మన ఎస్సరీ ఆర్గన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ సమ్ ఫ్లవర్స్ లైక్ లిల్లీ ద కేలిక్స్ అండ్ కొరోలా ఇస్ నాట్ డిస్టింక్ట్ యాట్ ద యాట్ అ టర్మ్డ్ యాజ్ పెరియాన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లిల్లీ ఫ్లవర్స్ తీసుకుంటే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ తీసుకుంటే ఫ్లవర్ లో మనకి కేలిక్స్ అనేవి ఏంటంటే మాక్సిమం గ్రీన్, ఏదైతే కేలిక్స్ అనేది గ్రీన్ కలర్ ఉంటుంది, సెపల్స్ అనేది. పెటల్స్ అంటే ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇవి ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఆ కలర్స్ లో వేరియస్ నుండి రెండు ఒకలా లేకపోతే దాని దాన్ని మనం కేలిక్స్ అంటే కుదరని కొరిల్లా అంటాం. అంటే కేలిక్స్ లో సెపల్స్ ఉంటాయి, కొరల్లో పెటల్స్ ఉంటాయి. అయితే ఈ రెండు కూడా ఒకేలా ఉంటే, సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఈ 6 కూడా ఈక్వల్ గా ఉన్నాయి, అంటే కేలిక్స్, కొరోలా కింద డిఫరెన్షియేషన్ లేదు, అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. ఇలా ఉన్న వాటిని మనం అంటే పెరియాంత్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే లిల్లీ ఫ్లవర్స్ లో వాటిలో మనకి ఏంటంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఈక్వల్ గా ఉంటే కేలిక్స్, కొరోలాగా డిఫరెన్షియేషన్ లేకుండా అన్ని ఒకేలా ఉంటే దాన్ని మనం పెరియాంత్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వెన్ ఏ ఫ్లవర్ హ్యాస్ బోత్ ఆండ్రీషియం అండ్ గైనీషియం ఇట్ ఈస్ బైసెక్సువల్. సో ఆండ్రీషియం అంటే మనం మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటాం, గైనీషియం ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో రెండు ఒకే ఫ్లవర్ లో ఉంటే దాన్ని మనం బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. ఏ ఫ్లవర్ హ్యావింగ్ ఎయిదర్ ఓన్లీ స్టెమెన్స్ ఆర్ కార్పెల్స్ ఇస్ కాల్డ్ యూనిసెక్సువల్. అంటే ఓన్లీ స్టెమెన్స్ కానీ లేదంటే కార్పెల్స్. ఇక్కడ స్టెమెన్స్ అన్ని ఫ్యూజ్ అయితే ఆండ్రీషియం ఫామ్ అవుతుంది, కార్పెల్స్ అన్ని ఫ్యూజ్ అయితే గైనీషియం ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఏమంటే స్టెమెన్స్ కానీ అంటే ఆ ఫ్లవర్ లో ఓన్లీ స్టెమెన్స్ ఉండి కార్పెల్స్ లేకపోతే దాన్ని మనం మేల్ ఫ్లవర్ అవచ్చు, కార్పెల్స్ మాత్రం ఉండి స్టెమెన్స్ లేకపోతే దాన్ని మనం ఫీమేల్ ఫ్లవర్ అవచ్చు. ఇలా మనకి మేల్ ఫీమేల్ సపరేట్ సపరేట్ ఏదో ఒక సెక్స్ ఆర్గన్ మాత్రం ఉంటే వాటి మనం అంటే యూనిసెక్సువల్ అంటాం. యూని అంటే సింగిల్. సో సింగిల్ సెక్స్ ఆర్గన్ అయితే స్టెమెన్స్ ఉంటుంది, లేదంటే కార్పెల్స్ ఉంటుంది. సో ఇలా ఉన్నట్టు వాటిని మనం యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అని చెప్పబడుతుంది. ఇది ఫ్లవర్ సంబంధించిన ఇంట్రొడక్షన్ పార్ట్. అయితే నెక్స్ట్ వస్తుంది సిమ్మెట్రీ ఉంటుంది. ఫ్లవర్ తాలూకు సిమ్మెట్రీ ఏంటంటే ఇక్కడ చూసి ఇన్ సిమ్మెట్రీ ద ఫ్లవర్స్ మే బి ఎక్టినోమార్ఫిక్, దీన్ని మనం ఎక్టినోమార్ఫిక్ రేడియల్ సిమ్మెట్రీ అంటాము, ఆర్ జైగోమార్ఫిక్, దీన్ని మనం బయోలేటరల్ సిమ్మెట్రీ అంటాం. ఇలా మనకి ఆల్రెడీ జువాజీలో కూడా మీరు చదువుతారు రేడియల్ సిమ్మెట్రీ, బయోలేటరల్ సిమ్మెట్రీ గురించి. అంటే రేడియల్ సిమ్మెట్రీని ఇక్కడ ఇక్కడ సరిగ్గా అవుతుంది, బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్టినోమార్ఫిక్ అంటాం.
బైలర్ సిమెంట్ మనం జైగోమార్ఫిక్స్ అంటాం. చూడండి, వెన్ ఏ ఫ్లవర్ క్యాన్ బి డివైడెడ్ ఇన్ టూ ఈక్వల్ రేడియల్ హాఫ్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్. సెంటర్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఫ్లవర్ సెంటర్ నుంచి పాస్ అవుతున్నారు, ఎలా కట్ చేసినా ఎలా కట్ చేసినా టూ ఈక్వల్ పార్ట్స్ అయితే ఇలా ఉన్నటువంటి వాటిని మనం అంటే ఎక్టినోమార్ఫిక్ అంటాం. దీన్ని మనం రేడియల్ సిమెట్రీ మనం అనొచ్చు. అంటే ఏ డైరెక్ట్ ఫ్లవర్ని ఏ డైరెక్షన్లో సెంటర్ నుంచి ఏ డైరెక్షన్లో కట్ చేసినా సెంటర్ నుంచి టూ ఈక్వల్ పార్ట్స్ అయితే దాన్ని మనం ఏదైతే మనకి ఎక్టినోమార్ఫిక్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ మస్టర్డ్, మనకి దత్తురా, రెండు కూడా చిల్లి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడొచ్చు, వెన్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇన్ టూ సిమిలర్ హాల్స్ ఓన్లీ వన్ పర్టికులర్ వెర్టికల్ ప్లేన్, ఒక ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. దీన్ని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ తాలూకా అరేంజ్మెంట్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఎలా కట్ చేసినప్పుడు మాత్రమే టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఎలా కట్ చేస్తే మళ్ళీ టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది, ఓన్లీ ఒక చూడండి పర్టికులర్ వెర్టికల్ ప్లేన్ లో కట్ చేసినప్పుడు మాత్రమే లెఫ్ట్ అండ్ రైట్ కింద సపరేట్ అయితే ఇటువంటి వాటిని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్స్ అంటాం. ఎగ్జాంపుల్ పియో, గుల్మోహర్ ఇచ్చాడు, బీన్ ఇచ్చాడు, క్యాషియర్, అన్ని కూడా దీనికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏ ఫ్లవర్ ఈజ్ ఏసిమెట్రిక్, ఏసిమెట్రిక్ అంటే సిమ్మెట్రీ ఉండదు, అంటే ఏ అంటే యాబ్సెంట్, సిమ్మెట్రీ యాబ్సెంట్ అంటే ఇర్రెగ్యులర్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో కెన్ బి డివైడెడ్ ఇన్ టూ ఈక్వల్ హాఫ్స్ బై ఎనీ వర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో సెంటర్ నుంచి ఎలా కట్ చేసినా ఏ డైరెక్షన్ కట్ చేసినా టూ ఈక్వల్ పార్ట్స్ కానీ అవ్వకపోతే ఫ్లవర్ వాటిని మనం అంటే ఏసిమెట్రిక్ ఫ్లవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి సిమ్మెట్రీని బేస్ చేసుకుని త్రీ టైప్స్, ఎక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్, ఏసిమెట్రిక్, ఇలా మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మాత్రం ఉంటాయి. సో ఇది దీని తర్వాత వస్తానికి ఏమంటే నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.